ఐ యాక్చువల్లీ లైక్ ద ట్రీట్మెంట్. నాకు కథలో తప్పులు ఉన్నాయి, మెయిన్ ఐ వాజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్. అప్పటికి ఇంకా ఇంకా వర్స్ట్ అనమాట, ఇంకా రాక్ బాటమ్. గమ్యం ప్రస్థానం వచ్చి 4-5 ఏళ్ళు అయిపోయింది, వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి. నేను ప్రొడ్యూస్ చేశాను, అది పోయింది, డబ్బులు పోయినాయి. మెయిన్ థింగ్ ఒక రిగ్రెట్ ఉంది అంటే, చాలామంది డబ్బులతో కూడుకున్నప్పుడు ఐ లాస్ట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్స్. చాలామంది దట్ సంథింగ్ ఐ వాజ్ లైక్ డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోలే నాకు, బికాస్ నేను ఎప్పుడు డబ్బుతో ఆలోచించలా. బట్ అది పోయేసరికి ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు టేక్ ఇట్. అరే ఫ్రెండ్స్ కజిన్స్ లేకపోతే డబ్బు కోసం పోవటం ఏంది రాబాయ్, అసలు నాకు అసలు నా నమ్ముద్ది కాలే. సో ఆ డబ్బులు అప్పు తీర్చడానికి నాకు 6 ఏళ్ళు పట్టింది. సో ఐ గేవ్ బ్యాక్ ఎవ్రీ పెనీ టు మై పేరెంట్స్, ఎవరెవరికైనా అందరికీ క్లియర్ చేసుకుని. యూ వోంట్ బిలీవ్, ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలే ఆ 6 ఏళ్ళు, అంత మొండిగా బతికా. లైక్ రన్ రాజా రన్ హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి పార్టీ ఇచ్చాడు ఇంట్లో. అరే హిట్ కొట్టామంటే నిజంగా హిట్ కొట్టామా? సేమ్ సేమ్, ఐ నో వాట్ యు ఆర్ సేయింగ్. అంటే అరే హిట్ కొట్టావరా, హిట్ సినిమా, ఎందుకంటే హిట్ చూసి చాలా రోజులు అయిపోయాయి. అండ్ అరే ఎంజాయ్ చేయరా, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు, చెప్పండి రా ఇడికి అని అంటే, అంటే లేదన్నా మండే తర్వాత మాట్లాడతా నేను. అలా ఐ డెంట్ ఎంజాయ్ ఎనీ సక్సెస్. మళ్ళీ మహా ఎక్స్ప్రెస్ రాజాకి అలానే పార్టీ పిలిచాడు, ఈసారి అన్న నమ్ముతావా అంటే మండే దాకా నమ్మనన్నా నేను. సో ఇప్పుడు కూడా నాకు మండే దాకా అసలు నాకు ఆ మండే సిండ్రోమ్ ఉంది. రైట్, మండే కలెక్షన్ చూసి డిసైడ్ అవుతా ఓకే. రైట్, ఫస్ట్ 2 డేస్ కూడా నేను నమ్మా. కానీ అదే అంటున్నాను, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈవెన్చువలీ ఫ్రైడే సాటర్డే సండే కాకపోతే ఓటీటీలో సినిమా వస్తుంది కదా, దేర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్. రైట్, ఏది హిట్ ఆఫ్ ఫ్లాప్ తెలియట్లేదు అనమాట. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ హిట్ ఫ్లాప్ అన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో మన జనరేషన్ తోటి ఇంకా అది లేదు. ఐ డోంట్ థింక్ దట్ వే. ఇఫ్ యు సీ లైక్ రీసెంట్ ఫిల్మ్స్, కార్తికేయ 2, రైట్, మాసివ్, బింబిసారా, యా అవన్నీ మళ్ళీ మనకు హోప్, మన లాంటి వాళ్ళందరికీ మళ్ళీ అరే ఆ గ్యాంబుల్ ఉంటదే, గ్యాంబుల్ సీతారామం. లైక్ ఇప్పుడు 3rd, 2nd week, 3rd week, కరెక్ట్, దే ఆర్ స్టిల్ రన్నింగ్ ఇన్ హౌస్ఫుల్స్. మళ్ళీ హిందీలో కూడా మళ్ళీ హిందీలో రిలీజ్ చేస్తున్నారంట.